బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని డాక్టర్ నవీన్ రెడ్డి సూచించారు. క్రమమైన వ్యాయామం, సమతౌల్య ఆహారం, ఒత్తిడిని తగ్గించే పద్ధతులు, తగినంత నిద్ర మరియు పొగాకు వినియోగాన్ని నిలిపివేయడం వంటి సిఫార్సులు ఉన్నాయని, మెదడు కణతుల యొక్క కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులకు జన్యు సలహా యొక్క ప్రాముఖ్యతను కూడా డాక్టర్ నవీన్ హైలైట్ చేశారు. ఎందుకంటే ముందస్తు జోక్యం మరియు పర్యవేక్షణ కీలకమని, మెదడు కణతుల చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ నివారణ మరియు రోగ నిరూపణలో సవాలు మిగిలి ఉన్నాయన్నారు. మెదడులో కణతులు ఉన్న రోగులకు ఫలితాలను మెరుగుపరచడంలో అవగాహన మరియు ముందస్తుగా గుర్తించడం కీలకమన్నారు. డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు. ఎక్కువగా వస్తుందన్నమాట. సో వీటి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయన్నమాట. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ సెల్స్ నుంచి వచ్చేదాన్ని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం అన్నమాట. సెకండరీ అంటే ఎక్కడో క్యాన్సర్, సపోజ్ క్యాన్సర్ ఎక్కడో బాడీలో క్యాన్సర్ ఉండి అది బ్రెయిన్కి పాకితే దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో యూజువల్గా అన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారు అన్నమాట. కామన్గా వచ్చేది మనకి బ్రెయిన్లో ఎక్కువగా చూసేది మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే సెకండరీ ట్యూమర్స్. అంటే ఎక్కడో క్యాన్సర్ ఉంటుంది, అది బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో యూజువల్గా ఎక్కువ చూసేది మనం ఈ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాం. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ సెకండరీ రెండు రకాలుగా ఉంటాయి. సో ఇందులో మళ్ళీ మ్యాలిగ్నెంట్, బినైగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయన్నమాట. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటే అది చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి, క్యాన్సరస్ కాదనమాట. అవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి, చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ ఏమి డ్యామేజ్ చేయవు. దాన్ని ఒకసారి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుని తీసేస్తే అవి క్యూర్ అయిపోయింటాయి. కానీ మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే అవి బ్రెయిన్లో డెవలప్ అయిపోయి బ్రెయిన్ టిష్యూలోకి ఇన్ఫిల్ట్రేట్ అయిపోతూ ఉంటాయి. అవి చాలా వేగంగా పెరుగుతూ ఉంటాయి అనమాట. వీటిని మనం ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో మ్యాలిగ్నెంట్ అంటాం. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్కి మనం ఎక్కువ వాళ్ళకి పేషెంట్కి ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి, ఎందుకంటే అవి చాలా స్పీడ్గా ప్రోగ్రెస్ అవుతాయి కాబట్టి పేషెంట్ వెంటనే ప్రెజెంట్ అవుతాడు. మనకి హెడేక్ కానీ, చేతుల్లో కాళ్ళల్లో వీక్నెస్ రావటం, స్పీచ్ ప్రాబ్లమ్స్, లేకపోతే బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావటం, ఫిట్స్ లాగా రావటం, ఇలాంటివన్నీ జరుగుతుంది. కానీ బినైన్ ట్యూమర్స్లో అది ఏంటంటే స్లోగా పెరుగుతాయి. స్లోగా పెరగటం వల్ల పేషెంట్కి తెలియదు అవి చాలా పెద్దగా పెద్దగా ఈ బ్రెయిన్ ప్రెస్ చేస్తూ దానివల్ల వచ్చే సిమ్టమ్స్తో మాత్రమే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే బెనైన్ ట్యూమర్స్ చాలా లేట్గా డిటెక్ట్ అవుతాయి అన్నమాట. రీజన్స్ ఉంటాయి. కామన్గా ఉండే రీజన్ ఏంటంటే జెనెటికల్ అనుకున్నమాట. సపోజ్ ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికన్నా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదరు, లేకపోతే వాళ్ళ బాబాయిలో, లేకపోతే వాళ్ళ తాతలు, వాళ్ళకి ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది బేసిక్గా జెనెటికల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు జీన్స్లో చేంజ్ వచ్చి బ్రెయిన్లో సెల్స్ కంట్రోల్ని ఆపేసే జీన్స్ పాడైపోవటం వల్ల వాళ్ళకి అబ్నార్మల్గా ఈ అబ్నార్మల్ సెల్స్ అనేవి పెరిగిపోయి ట్యూమర్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట.